నేను ధర్నా చౌక్ అనే దాంట్లో ధర్నా చేయడానికి నేను పర్మినెంట్ గా లోకమెట్టద్దు అలా పర్మినెంట్ గా ధర్నా చౌక్ కి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి లేకపోతే అమెరికాలో వైట్ హౌస్ ఉందా? వైట్ హౌస్ ఎదురుగా కూడా ఎవరైనా వచ్చి కూర్చొని నిరసన తెలుపుకోవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇంటి ఎదురుగానే మనిషి ఎవరైనా కూర్చొని నిరసన తెలుపుకోవచ్చు. ఇంతకుముందు ఒకప్పుడు సెక్రటేరియట్ ఎదురుగానే ఉండదు, గుర్తు ఉండాలి. మీరు ఎస్ఐ ఉన్నప్పుడు సెక్రటేరియట్ ప్రాబ్లం అయిపోయిందంటే ఎవరైనా ఏం అభ్యంతరం ఉన్నా అక్కడ పోయి ధర్నా చేసుకోవడానికి ఒక స్థలం కేటాయించి అక్కడ ఎవరు ధర్నా చేసినా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు రాసుకోవాలి. ప్రభుత్వానికి దానికి స్పెషల్ గా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఆ ఫండమెంటల్ అర్థమైతే మీరు దాన్ని అడ్డుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది ఫస్ట్ పాయింట్. లేదా అక్కడ అడుగు, ఇక్కడ అడ్డుకోనికి అసలు అధికారమే లేదు. నా ఇంటి ముందరికి వచ్చినందుకు మీ మీద ఉంటే నేను కేసు పెట్టాల్సి వస్తుంది. నా ఇంటికి వచ్చి నన్ను అడుగున్నాను. మీరు ధర్నా చౌక్ లో పర్మిషన్ ధర్నా చేయలేదు అనుకుంటే అక్కడ ఎవరైనా ధర్నా చేస్తే అక్కడ కస్టడీలో తీసుకోవాలి. రోడ్డు మీద ఏడ కనిపిస్తాడా, ఇంట్లో ఏడుంటాడా, మేము అరెస్ట్ చేస్తామని లేకపోతే మేము అడ్డుకుంటామని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చేస్తే అది కుదిరే వేసిపోతారు. మీరు ఎవరున్నారో మీ అధికారులకు చెప్పండి. ధర్నా చౌక్ లో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మీకు ఏం కావాలో అక్కడ చేసుకోండి. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఇలాంటి నేను సెక్రటేరియట్ పరిశీలించడానికి పోతున్నాను. ఏంటంటే ప్రాబ్లం వాడు అమరవీరులో సూపర్ కడతలేడు. 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి కాంట్రాక్టర్ కు ఇచ్చి లంచం తిన్నాడు, పని చేస్తాడు. నేను అమరవీరులో సూపర్ పరిశీలించడానికి పోతున్నాను. తెలంగాణ కోసం చచ్చిపోయిన పిల్లల్ని 8 ఏళ్ళు అయింది, ఆయన 9 నెలల ప్రగతి భవన్ కట్టుకున్నాడు, పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ వాళ్ళ జ్ఞాపకార్థం కట్టాల్సిన అమరవీరుల స్థూపం 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అయింది, ఇంకా పూర్తి అయితే నేను అది పరిశీలించడానికి పోతున్నాను. ఇవన్నీ మీరు అడుకోలేరు కదా. మీరు నేను ఎంపీగా మీరు డిక్లేర్ చేయలేరు. నేను ఎంపీగా హైదరాబాద్ లో సగం హైదరాబాద్ నా కాన్స్టిట్యూన్సీ. అవును బా కాల్ ఏడేస్తాము, ధర్నా చౌక్ లో ధర్నా చేస్తాం. మనం ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేయ, నా ఇంట్లో అరెస్ట్ చేస్తాను. నేను ఎదుగుతా అనేది నీకు అనవసరం. నీకు చెప్పి చేయాల్సిన జాబ్ నేనే ఉన్నా సబార్డినేట్ రూల్స్ యూనిఫామ్ వచ్చిన నేను. ఇప్పుడు మీరు మీ డీసీపీకి మీరు రిపోర్ట్ చేయాలని ఏం చెప్తున్నా ఎడిపో. నేను కేసీఆర్ సబార్డినేట్ కేసీఆర్ ఎట్లను నేను కూడా అట్లనే. మేము ఎలక్టర్ రిప్రజెంటేటివ్, నా కాన్స్టిట్యూన్సీ మొత్తం సగం హైదరాబాద్ ఉంది, 150 మంది కార్యకర్తలు నా పార్లమెంట్ ఉండు. నేను ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిన పంపించి నా కాన్స్టిట్యూన్సీ కుక్కట్పల్లి నా పార్లమెంటే కదా. దీని నుంచి ఇటు పోతే నా పార్లమెంట్ లో కూడా పోనీయరా మీరు. మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ముందే నేను ధర్నా చౌక్ పోతున్నా, నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిండ్రు మీకు? మీకు ఏడా మీరు అనుమతి అడిగింది ఏడా, అనుమతి ఇవ్వండి ఏడా. మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగిందా? నేను దాన్ని తిరస్కరించిన. ఇప్పుడు మేము మిమ్మల్ని మా పార్టీ మిమ్మల్ని ఏడా అనుమతి అడిగింది? ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది. ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేసింది. ఆడ ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి రిస్ట్రిక్ట్ చేయడానికి అధికారం ఉంది. మీరు ఏ సెక్షన్ ప్రకారం ఏ అధికారం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తున్నారు? నేను ఎంపీని అంటే ఎంపీ నా డ్యూటీ నేను చేయడానికి లేదా డిశ్చార్జ్ చేయడానికి లేదా? ఇప్పుడు నీ డ్యూటీని అడుగున్నా అనుకో, ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చి మిమ్మల్ని కుర్చీలో కూర్చోకుండా అభ్యంతరం పెట్టాను అనుకో, నా డ్యూటీని చేయకుండా మీరే నా ఇంటి ఎదురుగా బండి పెట్టారు. ఫస్ట్ బండి తీయండి, బండి ఎంత అడ్డం పెట్టారు? అంటే మీరు చెప్పే అధికారి కానీ మీరైనా, మీరు కూడా అధికారి, మీరు ఏ రూల్ ప్రకారం నన్ను ఆపుతున్నారో చెప్పండి. ఇప్పుడు మీరే చెప్తారు ధర్నా చౌక్ లో మీకు ధర్నాకి అనుమతి ఇవ్వలేదు సార్ అని. ధర్నా చౌక్ లో ధర్నాకి అనుమతి ఇవ్వకపోతే ధర్నా చౌక్ లో మీరు అనుమతి లేదా మేము ధర్నా చేసినప్పుడు అరేంజ్ చేయి.
అది నీ డ్యూటీ, నా ఇంట్లో నా గేట్ కార్డు వచ్చి నా మీద రుబాబ్ చేసేదండి. మరి ధ్రువాబే కదా, నువ్వు ఇంతమంది పోలీసులను పెట్టుకొని దాంట్లో పెట్టుకొని నా ఇంటికి వచ్చిన వాళ్ళందరిని గుంజుకోకపోతున్నావు, నా విజిటర్స్ గుంజుకోకపోతే నీ చోరు అధికారం ఇచ్చేదు. ఇప్పుడు విజయారెడ్డి గారిని గుంజుకపోయినావు, ఆమె కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్, ఆమె సమస్యలు చెప్పడానికి వచ్చింది. నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు, ఎట్లా అరెస్ట్ చేస్తావు? నా ఇంటికి వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు? ఇప్పుడు ఆమె ధర్నా చౌక్లు ఉందంటే నువ్వు అరెస్ట్ చేయి, నేను ఒప్పుకుంటా ఆడతా, అనుమతి లేని ధర్నా చేస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేసిన అని చెప్పి నా ఇంటికి వచ్చే విజిటర్స్ అరెస్ట్ చేసే అధికారం నీకెవరు ఇచ్చారు? ఇల్లీగల్ డిటెన్షన్ నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? మరి ఎట్లా నువ్వు ఫస్ట్ ఆమె నీడు పంపి ఫస్ట్ ఆమె నా ఇంటికాడ తీసుకొచ్చాడు, 7 కిలో అయితే మీరు తీసుకొని పోయారు, తీసుకొచ్చి విజయారెడ్డిని డిస్పెట్టండి. ఈ డిస్పెట్ మీద మీరు ఏమైనా ఉంటే మాట్లాడు. ఇదేం దౌర్జన్యము నాకు అర్థమైతే లేదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు డ్యూటీ చేసిర్రు కదా, చేయలేదు మీరు చేసిర్రు కదా, మీరే కదా మెయిన్ ఏరియా మొత్తం హోంమంత్రి గారి కడుగు చేసిరా. హోంమంత్రి మా ప్రభుత్వం హోంమంత్రి సర్పంచులకు ఎంత బాకీ ఉండదు సార్? మీకు 35,000 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఖాతా వేయగానే సర్పంచుల అనుమతి లేకుండా గవర్నమెంట్ క్యాష్ విత్డ్రా చేసింది దొంగతనం అని. నువ్వు కేసు పెట్టాలి. ఏమైనా